పటంచెరు మండలం ముత్తంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏగ్రీవన్ ధాన్యానికి క్వింటల్కు 1888 రూపాయలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని తిరిగి లాభాల వైపు పయనింపు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి యావత్ రైతాంగం రుణపడి ఉంటుందన్నారు. రైతులందరూ తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన మరోసారి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఫాక్స్ చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు ఉప సర్పంచ్ లింగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, మేరాస్కాంత్ తదితరులు పాల్గొన్నారు. ముత్తంగి సొసైటీ ఆవరణంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక గారు, వెంకటరెడ్డి గారు, దశరథ్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ కుమార్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రభుత్వము నిర్ణయించిన ధర 1888 రూపాయలు. వర్షాకాలం సీజన్లోనే స్టార్టింగ్లోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ డైరెక్షన్స్ మన మార్కెట్ మన అగ్రికల్చర్ అధికారుల ద్వారా సన్న వడ్లు వేయాలి, అలాగే కందులు వేయాలి, పత్తి వేయాలి అని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారి డైరెక్షన్ ప్రకారంగానే రైతులు వేయడం జరిగింది. తప్పకుండా పండిన పంటను లాస్ట్ గింజ వరకు కొనడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకుండా దళారీల మోసం పోకుండా ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు రైతులు వడ్లు కొనుగోలు చేసి మీరు నష్టపోకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి తప్పకుండా అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పూర్తి స్థాయిలో పండిన పంటను అమ్మకం చేసి మీరు నష్టపోకుండా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.